పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని పలు సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నర్సాపురం సబ్ కలెక్టర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన సమస్యలను పరిష్కరించాలని యలమంచిలి మండలం గంగడపాలెంలో ఇసుక పనిచేసిన బకాయిలు వెనువెంటనే ఇసుక కార్మికులకు అందించాలని ఆయన సబ్ కలెక్టర్ను కోరారు. పాలకొల్లులో ఇళ్ల స్థలాల లబ్ధిదారులు అర్హులైనప్పటికీ తెలుగుదేశం పార్టీ పేరు చెప్పి అర్హులను కూడా సెలక్షన్ లిస్టులోంచి తొలగించడానికి సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాలకొల్లు ఫైర్ స్టేషన్ సెంటర్లో రాత్రికి రాత్రి తొలగించిన 7 దుకాణదారులకు ప్రత్యన్యాయం ఏర్పాట్లు చేయాలని, 50 ఏళ్లుగా అక్కడే చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటూ పొట్టపోసుకుంటూ పేదలకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కోరారు. ఎలమంచిలి మండలం గంగడపాలెంకి సంబంధించి ఫిషర్మెన్ మరి గత 4 నెలలుగా మరి శాండ్ ఏదైతే చేశారో మరి దానికి సంబంధించినటువంటి అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడినప్పటికీ కూడా ఆ సొసైటీ నుంచి ఆ పనిచేసినటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి స్థితి లేకపోవడం వల్ల మరి గత 3 నెలల నుంచి కూడా ఇంకొక పక్క పనులు లేక పనులు చేసినటువంటి అమౌంట్స్ సొసైటీ అకౌంట్లో ఉన్నప్పటికీ కూడా తీసుకోలేనటువంటి స్థితిలో మరి వాళ్ళు పస్తులు ఉంటుంటే మరి గత 4 రోజుల నుంచి కూడా అధికారులకు చెప్తున్నప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో ఇవాళ డైరెక్ట్గా ఆ ఫిషర్మెన్ ఆ సొసైటీ సభ్యుల్ని తీసుకొచ్చి ఇవాళ సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి ఒక 1 వారం రోజుల్లోపుగా మరి వాళ్ళ అమౌంట్ ఏదైతే ఆ సొసైటీ అకౌంట్లో ఉందో అదంతా కూడా ఇవ్వడానికి అధికారులతో మాట్లాడి చెప్పి ఉన్నారు ఆర్డీఓ గారు. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రెండవది మరి ఏదైతే ఇవాళ హౌస్ సైట్స్కి సంబంధించి కూడా మరి బెనిఫిషియర్స్ని ఎవరిని కూడా సెలెక్ట్ చేసేటప్పుడు పార్టీలు దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన అని ఇలా ఇతర పార్టీల పేర్లు చెప్పి వాళ్ళను కూడా ఆ బెనిఫిషియర్ లిస్టులోంచి, అంటే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా వారిని ప్రతి గ్రామంలో 20 మందిని 30 మందిని తొలగించినటువంటి పరిస్థితి. అందుచేత ఈవేళ క్లియర్గా ఆర్డీఓ గారికి సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సెకండ్ ఫేజ్లో అడ్జస్ట్ చేస్తా ఉన్నారు. ఓకే, సెకండ్ ఫేజ్లో అడ్జస్ట్ చేయడం కాదు, అసలు ఫస్ట్ ఫేజ్లో ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఎందుకు తీసేశారు అనే దానిపైన ఆ విఆర్ఓ మీద అక్కడ ఉండేటువంటి సెక్రటరీ మీద తహసీల్దార్ మీద గారు కూడా చర్యలు తీసుకోవాలని వేళ సబ్ కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అట్లా ఎలిజిబుల్ ఉన్నటువంటి పర్సన్స్ని మీరు అకామిడేట్ చేయకపోతే ఖచ్చితంగా మరి తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఆ యొక్క ఇళ్ల స్థలాల ఇవ్వనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆందోళన చేస్తామని కూడా మరి అధికారులకు చెప్పడం జరిగింది. ఇంకా మూడవది ఏదైతే ఈవేళ పాలకొల్లు ఫైర్ స్టేషన్ దగ్గర మరి అర్ధరాత్రి మరి యొక్క పోలీసు జులుం ఇతర అధికారులు అందరూ కూడా కలిసి 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి జీవనాధారంగా ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా తొలగించి వాళ్ళని రోడ్డు పాలన చేశారు.